అరే ఎవరది, ఎవరిది ఆ ఏడుపు? అరే అర్ధరాత్రి హఠాత్తుగా లేచి ఎవరు ఎవరు నడుస్తావేంటి? ఎవరేడిస్తే నీకేమిటి? వాడి నోరు ముయించొస్తాను. మాటతోలకు ఏడుస్తున్నది బాక్సర్ సుపుత్రుడు. నువ్వు పిల్లాడి నోరు ముయ్యడానికి వెళ్ళావంటే బాక్సర్ జీవితంతో నువ్వు నోరు తెరవకుండా చేసేస్తాడు. ఏడ్చింది చాలు ఈ కాపు. సుఖంగా ఉన్న ప్రాణాన్ని ఎందుకు కోరి కోరి కష్టాలు పాలు చేసుకుంటావు? పిల్లల ఏడుపులు ఆపించలేని వాళ్ళు ఎందుకు కన్నట్టు? వాడు రాత్రంతా గుక్క పెట్టి ఏడుస్తూనే ఉండేలా ఉన్నాడు. వాడు కనుక ఇప్పుడు ఏడుపు ఆపకపోతే రాత్రి తెల్లవారు మనం ఏడవలసి వచ్చేలా ఉంది. సమయం సందర్భం లేకుండా పొద్దుటే వచ్చి తలుపులు బాత్తున్నారు. హలో, నేను మిమ్మల్ని ఏమీ డిస్టర్బ్ చేయలేదు కదా? లేదు లేదు, అసలు లేదు. మీలాంటి పొరుగువారిని నా భగవంతుడు అందరికీ ఇవ్వాలి. పతురు పతురు, ఎవరొచ్చారో ఓసారి చూడు. తమరా, స్వాగతం స్వాగతం. మోటు పతులు, మీరు నాకు పనిచేసి పెట్టగలరా? ఏ పనో చెప్పండి. హలో బాబు, ఎలా ఉన్నావు? నా భార్య పనుండి బయటికి వెళ్ళింది. ఇప్పుడు నేను బయటికి వెళ్లాల్సిన పని పడింది. మా అబ్బాయిని సాయంత్రం వరకు మీ దగ్గర ఉంచుకోగలరా? మీరంతగా అడగల, ఏమంటావు మోటు? నేను మేమేం నీ పని వాళ్ళం కాదు. ఏం ఆలోచిస్తున్నావు మోటు? ఉంచుకుంటావు ఉంచుకుంటావు. ఎందుకు ఉంచుకో? అది మాకెంతో సౌభాగ్యం. ఇప్పుడు మేం గనక కాదంటే ఆ సౌభాగ్యం దౌర్భాగ్యం అవుతుంది. బాక్సర్ కొడుకు కదా, బాక్సింగ్ చేస్తున్నాడు. జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? పిల్లల బాగోగులు ఎలా చూసుకోవాలో నాకు ఏమాత్రం ఐడియా లేదు. ఇందులో ఆలోచించడానికి ఏముంది? కడుపు నిండా తిండి పెట్టాలి. పిల్లాడి నోరు తెరు, తిండి లోపల పెట్టు, హాయిగా తినేస్తాడు. అయ్యో మోటు, నీకు జీవితంలో ఎప్పుడు తిండి అవ తప్ప వేరే మాటే లేదా? బాగోగులంటే తిండే కాదు, ఆటలు కూడా వస్తాయి. ఓ, దాని గురించి? పిల్లలకి దొంగ పోలీస్ ఆట బాగా నచ్చుతుంది. ఏమైపోయాడు సన్నీ? ఎక్కడ ఉన్నావు సన్నీ? సన్నీ ఎక్కడ దాక్కున్నావు? బయటికి రా. ఓహో, అర్థమైంది. దొంగ పోలీస్ ఆడుతున్నావా? ఇదిగో నిన్ను పట్టుకోవడానికి నేను వస్తున్నాను. ఐడియా సర్జీ, ఇప్పుడు నేను వస్తున్నాను సన్నీ. రెడీ రెడీ. మోటు, నా వేళ్ళు మొదటి నుంచి ఇలాగే ఉండేవా? నేను ఆ పిల్లాన్ని వదిలిపెట్టను. మంచి వాళ్ళ పక్కన పెడదాం, పట్టు. ఐడియా సర్జీ, ఇప్పుడు మనం ఏం చేయాలి? త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సర్జీ, డాక్టర్ జట్కా దగ్గరకు వెళదాం. చాక్లెట్ కావాలా సన్నీ? ఏ మోటు, ఎప్పుడు చూడలేదు ఈ పిల్లాడెవరు? చిచ్చిబుచ్చి పిల్లాడనుకుంటే పిడుగులో ఫైట్ చేస్తున్నాడు. లగాయితో నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి బాక్సర్ పిల్లల్ని నేను ఎప్పుడు చూడలేదు. ఖచ్చితంగా ఎవరో బాక్సర్ కొడుకే అయ్యుంటాడు. అవును, మా ఇంటి పక్క నుండే బాక్సర్ కొడుకే సాయంకాలం వరకు మమ్మల్ని చూసుకోమన్నాడు. రోజంతా వాడిని ఇంట్లోనే కూర్చోబెడితే బోర్ కొడుతుందని సరదాగా బయటకు తీసుకెళ్దామని ఇటు వచ్చాం. సర్లే, మనందరూ కలిసే వీడిని షికారుకు తీసుకెళ్దాం, ఏమంటారు? కానీ వీడిని ఎవరు ఎత్తుకుంటారు? చాలా బరువుగా ఉన్నాడు. నేను సూచించిన ఈ ట్రాలీ రిమోట్ తోనే నడుస్తుంది. బయట నొక్కితే మిల్లీ సెకండ్ లో ట్రాలీ వేగంగా ముందుకెళ్ళిపోతుంది. దీన్ని నెట్టక్కర్లేదు, వీడిని ఎత్తుకోనక్కర్లేదు. జట్కా గారు, మీరు చాలా తెలివైన వారు. అదే, ఎంత బుద్ధిగా అడుగుతున్నావు? ఈ రిమోట్ తో నీ ట్రాలీని నువ్వే నడుపుకోవచ్చు. లగాయితో
ఆగు. ఇంత చిన్నపిల్లాడిని రోడ్డు మీద ఎవరు వదిలేశారు? ఎక్కడి నుంచి వస్తున్నాడు ఈ పిల్లాడు? మీరిద్దరు కింద వెతకండి, మేమిద్దరం బస్సు పైకెక్కి పైన వెతుకుతాం. రండి చక్క గారు. బస్సు లోపల కూడా ఉన్నట్లేడు. నా బంగారు తండ్రి ఎక్కడున్నావు? ఒకవేళ సన్నీ దొరక్కపోతే, ఒకవేళ సన్నీ మనకు దొరక్కపోతే బాసర్ మనల్ని పచ్చడి చేసేస్తాడు. సన్నీ సన్నీ అక్కడే ఆగు బంగారం, అక్కడే ఆగు. ఇక నిన్ను ముప్పు తిప్పలు పెడతాను. నువ్వు ఆ పిల్లాన్ని భయపెట్టకు, ప్రేమగా పిలువు, ప్రేమగా. సన్నీ ఆ పిల్లడు ఎక్కడ కనిపించట్లేదు. నా చేతికి దొరకాలి, జన్మలో నన్ను మర్చిపోడు. మనం ఎందుకు ఇలా వంగుని పాక్కుని పెడుతున్నాం? పైపులు బయటే కదా ఉన్నావు. అవును, నిజమే కదా. ఇలా కాదు గాని, పద ఇద్దరం చెరువు వైపు నుంచి వెళ్ళి పట్టుకుందాం. సన్నీ సన్నీ సన్నీ, నువ్వు ఎక్కడున్నావు నాన్న? పొత్తులు, ఏం జరుగుతుంది? జాగ్రత్త, మనం కింద పడిపోకుండా ఏదో ఒకటి. కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు, నువ్వే ఆలోచించు. సన్నీ నా చిన్నారి తండ్రి, బంగారు బాబు రానా, ఒక్కసారి వచ్చి చూడు ఏం చేస్తాను. వద్దు సన్నీ వద్దు, వెళ్ళదు. నేను నీకు చాక్లెట్ ఇస్తాను, సమోసాలు తినిపిస్తాను, కేకులు ఇస్తాను. కాపాడండి. దయచేసి వాడిని వెతకండి, లేదంటే వాళ్ళ బాక్సర్ నాన్న మమ్మల్ని అంతం చేసేస్తాడు. లింగం గారు హెల్ప్ చేయండి ప్లీజ్. వై వీఆర్ వెల్ లింగం ఇస్ హియర్. లింగం చేతి వచ్చి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్ చెప్పారు కదా, ఇంపాసిబుల్. జగత జగత లింగం గారు జగతకి వెళ్ళండి. మోటు నువ్వు అలా కదలకుండా కూర్చో. అడుగడుగు, అక్కడున్నాడు, ఈసారి వాడు తప్పించుకోలేడు. లింగం చేతిలో వచ్చి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్ చెప్పారు కదా, ఇంపాసిబుల్. లింగం గారు జాగ్రత్తగా వాడి పక్కన వెళ్ళండి. నీకోసం వచ్చేసాను నాన్న, నా కోసం ఆగునా. మేము నీకోసం చాక్లెట్ కొనుక్కొచ్చాం, ఆగామంటే అన్ని ఇచ్చేస్తాం. లింగం చేతిలో వచ్చి తప్పించుకోవడం ఇంపాసిబుల్ చెప్పారు కదా, ఇంపాసిబుల్. ఐ కమాండ్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ లా, ఆగో.
సన్నీ వచ్చేనన్నా నా దగ్గరకు వచ్చి వచ్చి లింగం గారు వెళ్ళండి, వాడిని దాచి వచ్చేసాము నిదానంగా. అయ్యా చూసారుగా, నేనే అతన్ని ఆపాను. ఈ లింగం చెప్తే ఎవరైనా ఆగిపోవాల్సిందే. అంతా మీ పిచ్చిగాని వాడు వెళ్ళిపోతున్నాడు. లాభం లేదు పంతను, సామాన్లన్నీ మూటగట్టు, హిమాలయాలకు వెళ్ళిపోదాం. ఒకవేళ అక్కడికి వచ్చి పట్టుకున్నా ఏమైపోతామో ఆలోచించు. మోటోపతులు మిత్రులు వచ్చేసారా సార్? ఇందులో మా తప్పేమి లేదు సార్. మీరిద్దరు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? మా సన్నీని మీరు ఈరోజు నేను కూడా ఎప్పుడూ చూసుకోనంత గొప్పగా చూసుకున్నా. నా బంగారు తండ్రిని చూడండి, ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడో. ఏంటి విన్ని, ఏం చేస్తావు? అదేం లేదండి, మీ వాడికి చాక్లెట్ కొనిపెడదామని బయటకు తీసుకువెళ్ళాం, కానీ ఎక్కువ తింటే పళ్ళు పుచ్చిపోతాయని వాడికి చాక్లెట్ కొనిపెట్టకుండా తీసుకొచ్చేసాం. దయచేసి మీరేమీ అనుకోకండి. మీరిద్దరూ చాలా గొప్పవాళ్ళు, పొరుగు వారి పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. మీరెంతో చక్కగా వాడిని నిద్రపుచ్చారు, ఆ పని నా వల్ల కూడా కావడం లేదు. మీకు తెలుసా, రాత్రంతా నిద్రపోకుండా ఏడుపులు పెడబబ్బులే. అలాగా రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడా? మాకు తెలియదే, మంచి నిద్రలో ఉండుంటాం. ఏమైనా చిన్నపిల్లాడిగా ఏడుస్తాను, చిన్నప్పుడు మేము కూడా అలాగే ఏడ్చాము. ఆహా, ఎంత చక్కగా సర్ది చెప్తున్నారు మీరు. నేనిప్పుడు నిర్ణయం చేసుకున్నాను. ఏ నిర్ణయించుకున్నారు? మీరిద్దరూ నా బిడ్డని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు కాబట్టి ఇక నుంచి నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే వాణ్ణి మీ దగ్గరే వదిలి వెళ్తాను. ఏమిటి?